ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని టీఆర్ఎస్ రాష్ట్ర యోజన నాయకుడు సోలిపేట సతీష్ రెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ వెంకటయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో గ్రామస్తులకు వాటర్ క్యాన్లు పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో బాల వికాస వాటర్ ప్లాంట్ ఉన్నప్పటికీ ఇంటింటికి క్యాన్లు లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు సోలిపేట సతీష్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సోలిపేట సతీష్ రెడ్డి గ్రామస్తులకు వాటర్ క్యాన్లు అందజేశారు. టైం తీసుకొని 6 నెలలు అన్నారు, ఇంకా 5 నెలలు తీసుకొని 10 లక్షలు సాధ్యమవుతుందా? లేనిపోని ఆశలు పెట్టి వాళ్ళు రెచ్చగొట్టు తప్ప ఏం లేదు. అట్లాంటి మాటలు చెప్పి వాళ్ళని మోసం చేసారు. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తయితే లబ్ధి పొందే దాంట్లో కూడా వీళ్ళే మొక్కి ముందుకు ఉన్నారు. మళ్ళీ ఆ పొలాలు వీళ్ళని మంచిదే. ఇప్పుడు ఇట్లా ఎంత మాట్లాడేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు వద్దని చెప్పండి, డైరెక్ట్ మాకు అవసరం లేదు, రైతు బంధు అవసరం లేదని చెప్పండి, రైతు బీమా వద్దని చెప్పండి, అది బరాబర్ తీసుకుంటారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రతిదీ వాళ్ళ ఇంటికి పోతాయి. కానీ కొన్ని పంచాయతీ పెట్టే నేచర్ ఉంది. అట్లాంటి వాళ్ళకు దయచేసి ఇప్పటికైనా మారాలని తెలియజేస్తూ, మన అభివృద్ధి అనేది ఓన్లీ టీఆర్ఎస్ తోటి, కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశం సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ